స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఐట్రు ఇక ఆ తర్వాత పరిస్థితి మీకు తెలుసు కేవలం ఆరు అంటే ఆరు నెలల్లోనే గృహ వినియోగానికి పారిశ్రామిక వినియోగానికి వాణిజ్య వినియోగానికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ అందుబాటులో తీసుకొచ్చారు స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ జస్ట్ సిక్స్ మంత్స్ జూన్ సెకండ్ నాటి తీసుకుంటే నవంబర్ నాటికే వచ్చేసింది ఇప్పుడు రికార్డే ఉంది ఆ తర్వాత రైతాంగానికి వరుసగా ఏడు గంటలు విద్యుత్ ఇచ్చారు ఆ డిసెంబర్ నాటికి మళ్ళీ సంవత్సరం నాటికి తొమ్మిది గంటలు చేసినాం మూడేళ్ళు తిరిగే నాటికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ రైతాంగానికి కూడా అందుబాటులో పెట్టిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్స్ వచ్చేసిన మూడేళ్లలోనే ఒక ఆరు నెలలలోనేమో మిగతా అన్ని రంగాలకి మూడేళ్లలో వ్యవసాయ రంగానికి కూడా ఇరవై నాలుగు గంటలు రైతు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆన్ చేసుకోగలిగిన పద్ధతిలో పెట్టినాం సరే ఉచితంగా కూడా పెట్టినాం అది వేరే విషయం ఇది తెలంగాణ సో నాకు ఆ రోజుకి ఆ రోజుకి తెలంగాణ ఫార్మేషన్ రోజుకి మనకున్న డెఫిసిట్ ఎంత ఎంత విద్యుత్ కావాల్సిన మంచి ప్రశ్న సార్ ఆ రోజుకి దాదాపు రెండు వేల ఏడు వందల మెగావాట్ల డెఫిసిట్తో ఉంది అంటే ఉన్న డిమాండ్ కంటే రెండు వేల ఏడు వందల మెగావాట్లు తక్కువ ఇస్తున్నాం మనం ఈ పవర్ కట్స్ ద్వారా ప్రజలకు కావాల్సిన విద్యుత్ని ఇవ్వలేక అందించలేకపోతున్నాం ఆ రోజుకు మన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏడు వేల మెగావాట్లు ఏడు వేల ఏడు వందల మెగావాట్లు ఆ రోజుకి మన డిమాండ్ వచ్చేసి ఆరున్నర వేలు అయితే మనం ఇచ్చింది మూడున్నర వేలే ఇంకా ఇంకా మూడు వేలు తక్కువ ఇచ్చిన ఆ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఉంది సో అప్పుడు అంత తక్కువ రెండు వేల ఏడు వందల షార్టేజ్ షార్టేజ్ ఉంది మై వాట్స్ సో దాన్ని దాన్ని తగ్గించుకోవడం కోసం మీరు ఛత్తీస్గఢ్ కే వెళ్ళాలని ఆలోచన ఎందుకు చేశారు అప్పుడు బయట చాలా చోట్ల మార్కెట్లో అందుబాటులో ఉంది అయితే మీకు చెప్పాలి ఈ మేము వ్యవసాయ రంగాన్ని తప్ప మిగతా అన్ని రంగాలకు విద్యుత్తును అందించినప్పటికీ ఇంక మేము చర్చ తీసుకోవాలి బయట ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కొస్తున్నాం రోజువారీ కొంటున్నాం రోజు అగ్రిమెంట్స్ అగ్రి ఉండవు అయితే మీకు ఇక్కడ విషయం చెప్పాలి ఎప్పుడు కూడా విద్యుత్ అనేది మొత్తం ఇరవై నాలుగు గంటలు ఒకే డిమాండ్ ఉండదు అవర్స్ ఉంటాయి ఉంటాయి సడన్గా తగ్గిపోతుంది సడన్గా పెరుగుతుంది విద్యుత్ డిమాండ్ కానీ విద్యుత్తును మాత్రం మీరు అడిగినంత విద్యుత్తు ఎప్పుడు అందుబాటులో ఉంచాలి ఒక వినియోగదారుడు అడిగిన విద్యుత్ కనెక్షన్ తీసుకునే రోజు ఆయన నాకు ఏమేమి కావాలని రాసి అప్లికేషన్లో ఇచ్చిండో అంత విద్యుత్తు మీకు ఎప్పుడు అందుబాటులో పెట్టాలి పీక్ యూటిలిటీ అంత ఉంటుంది కంటిన్యూస్గా ఉండాలి పెట్టాలి అంతే సపోజ్ ఇప్పుడు మీరు ఈ స్టూడియో ఉంది మీరు ఈ స్టూడియో మీరు ఎన్ని లైట్స్ వాడతారు ఎన్ని ఫ్యాన్స్ వాడతారు ఎన్ని ఏసీలు వాడతారు అని దీనికి మీకు లెక్క ఉండి మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు రాసిస్తారు మీరు ఇవన్నీ అన్నిసార్లు వాడరు మీరు రాత్రి తెల్లదాకా వాడరు అప్పుడు డౌన్ చేస్తారు మీరు కానీ మీకు మరి ఏ మధ్యరాత్రి వాడతారో ఎప్పుడు వాడతారో సాయంత్రం వాడతారు పొద్దున వాడతారు మధ్యాహ్నం వాడతారో కాబట్టి మీకు మొత్తం మీకు అనుకున్న కాడికి మేము అందుబాటులో ఉంచాలి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి ఏం చేయాలి ఫుల్ లోడ్ మీకు అందుబాటులో మేము కొనిపెట్టాలి దీనికి ఏం చేస్తాం చాలా చాలా విద్యుత్ సంస్థలు ఏం చేస్తాయంటే కొంచెం జాగ్రత్త చేసేవాళ్ళు డే టైం విద్యుత్తు మొత్తం మా నార్మల్ టైంలో అయ్యే విద్యుత్ ఏదైతే ఉంటుందో అవసరమయ్యే విద్యుత్ దాన్ని లాంగ్ టర్మ్ ఒప్పందాలతో కొనిపెట్టుకుంటారు లాంగ్ టర్మ్ ఒప్పందలతో కొనిపెట్టుకుంటారు పీక్ అవర్స్ అంటే సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదింటి వరకు పొద్దున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు వీటిని పీక్ అవర్స్ అని పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ సమయంలో పూర్తి స్థాయిలో వినియోగిస్తారు ఓకే దాదాపుగా ఇప్పుడు మీరు ఈ సమయం ఉంది అన్నీ వాడుతున్నారు ఏసీలు లైట్లు కొంచెం ఫ్యాన్లు అని వాడుతున్నారు ఇప్పుడు ఇల్లుంది గృహ వినియోగం ఇప్పుడు ఈ సమయంలో తప్పకుండా ఇంట్లోకి వచ్చి ఉంటారు కాబట్టి రాగానే ఫస్ట్ లైట్లు ఇస్తారు కొంచెం ఇట్లా ఉక్కపోతున్నప్పుడు మామూలు ఉంటేనే ఫ్యాన్లు వేస్తారు ఏసీలు వేస్తారు టీవీ ఆన్ చేస్తారు ఇంకొక వైపు వంటింట్లో గ్రైండరు మిక్సరు ఏదో ఏదో అవన్నీ కూడా ఆన్ చేస్తారు అంతా నడుస్తారు అర్ధ గంట గంట నడుపుతారు ఇప్పుడు ఫుల్ పీక్ ఉంటుంది సపోజ్ హైదరాబాద్ దగ్గర తీసుకుందాం మామూలు కాలంలో మధ్యాహ్నం పూట ఎంత అయితే ఉంటుందో డిమాండు రాత్రి పూట సరిగ్గా దానికంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది అవునా కొన్నిసార్లు సెవెంటీ పర్సెంట్ కొన్నిసార్లు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది అట్టుంటుందంటే ఎండ ఉంది మీకు బాగా మూడు వేల మెగావాట్ల విద్యుత్ లాగుతుంది మొత్తం అన్ని ఏసీలు ఫ్యాన్లు అన్ని వేసేసి సడన్గా మీకు ఒక్క వర్షం పడింది అనుకోండి ఒకటే దెబ్బకి యాభై శాతం డ్రాప్ అయిపోతుంది ఇట్లా ఉంటాయి అయితే జనరల్గా మనం ఎవరైనా ఏం చేస్తామంటే ఈ మధ్యాహ్నం పూట మామూలు టైంలో అవసరం ఉన్నది ఉందో అదేమో మొత్తం లాంగ్ టర్మ్ ఒప్పందాలలో తీసుకొని పెట్టుకుంటాం అది ఎప్పటికి సరఫరా అయితేనే ఉంటుంది ఆకుండా ఇరవై నాలుగు గంటలు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితేనే ఉంటుంది